జగన్ చేయలేకపోయింది చంద్రబాబు చేస్తున్నారు. ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలుసు కదా. జగన్ కూడా మంత్రివర్గంలో కొత్త వాళ్ళకి చాలామందికి ఇచ్చారు మంత్రి పదవులు, సీనియర్లను పక్కన పెట్టారు. అప్పుడు దాని మీద అలకలు కూడా జరిగినటువంటి సందర్భం ఉంది. అయితే వాళ్ళకి ఎలా నిర్వహించుకోవాలో తెలియలేదు. అందులో వాళ్ళకి 2.5 ఏళ్ళు అని చెప్పారు. దాంతో వాళ్ళు అంతా నేర్చుకునేలోపు 2 ఏళ్ళు అయిపోయింది. ఈలోపు దిగిపోతారు దిగిపోతారు అన్నప్పుడు ఏ పని చేయడానికి ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయింది. ఈలోపు అయిపోయింది, మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చారు, సేమ్. బట్ చంద్రబాబు గారు మాత్రం అలా 2.5 ఏళ్ళు అనేటటువంటి మంత్రాలు ఏమీ పఠించట్లేదు. సేమ్ టైము ఏదైతే మంత్రులకి శిక్షణ ఇప్పించాలని నిర్ణయించుకోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే 17 మంది కొత్త వాళ్ళే ఉన్నారు, ఈ నేపథ్యంలో శిక్షణ ఇప్పించబోతున్నారు. శాఖల్లో దసరాలు ఎలా నిర్వహించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రోజువారీ కార్యకలాపాల్లో మంత్రులకు సహకరించేందుకు MBA అర్హత కలిగిన వాళ్ళని నియమిస్తామన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ఉండవల్లి నివాసంలో తన కలిసిన మంత్రులతో చంద్రబాబు మాట్లాడారు. శాఖల వారి శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుతామని, జగన్ హయాంలో రివర్స్ విధానాలు అరాచకాలని వారికి వివరిద్దామని చెప్పారు. గత ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పనిచేసిన పీఏలను నియమించుకోవద్దని సూచించారు. ముఖ్యంగా OSDలు, PA, CSల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ పనితీరు ద్వారా శాఖలకు వన్నీ తేవాల్సిన బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి ఇది అపూర్వ అవకాశమని, మరింత కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించాక సంతకం పెట్టాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, అప్పటి రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు వారికి వివరించారు. మీలో చాలామంది ఉన్నత విద్యావంతులు, యువకులు ఉన్నారు, ఉత్సాహంగా పనిచేయండి, ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, తప్పులు జరగనివ్వకండి, వ్యవస్థను సరిదిద్ది చక్కదిద్ది రాష్ట్ర పునర్నిర్మాణ భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు.